ஓட்டே பிச்சு நீ கோசம் சச்சே பிராணமே நதிகாதா பூரன். Hi friends, welcome to our channel. This is Ravi and this is Jay. వెల్కమ్ టు మావూరి మాటలు యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వీడియోస్ చాలా లేట్ అవుతాయి, ఈ కాంచి లేట్ కావు, ప్రతి సండే పక్క రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఒక ఫ్రెండ్ సెట్ చేసిండు, తన పైన ప్రాంక్ చేయమని. సో వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ వాచ్. నేను రెడీరా, వస్తుంది రా అమ్మాయి, వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? నా అడ్రస్ మీకు ఎందుకండి? మీ అడ్రస్ కదా, ఇంకొంచెం ఒక అడ్రస్ కావాలి, చెప్తారా? ఏం అడ్రస్? మీ గుండెలోకి చేరడానికి. సిగ్గుందా నీకు అసలు? సిగ్గుందా నీకు అసలు? సిగ్గుందా నీకు అసలు? అయిపోయి రోడ్ మీద వెళ్ళే అమ్మాయికి అడ్రస్ అడుగుతావు? గుండెలో అడ్రస్ అడిగితే తిడతారా? తిట్టారా? మరి ముద్దు పెట్టుకుంటారా? గుండెల్లో అంటే అదొక ఊరు. మీ గుండెల్లో, మీ గుండెల్లో అంటే అదొక ఊరు. తెలిసా తెలుసు అని చెప్పండి, లేదంటే తెలియదు అని చెప్పండి. తెలియదు. తెలియదా? ఈ అడ్రస్ తెలియదు, ఇక్కడ ఎందుకు ఉంటారు మరి? అదంతే కాదు కానీ, గూగుల్ మ్యాప్ లో కొట్టిన మై డ్రీమ్ గర్ల్ అని. సో కొడితే ఈడ ఆగిపోయింది. ఒక ఓటీపీ ఎంటర్, దేవుడు ఒక ఓటీపీ పంపించిండు. ఆ ఓటీపీ అది నీదంట, ఇందులో ఎంటర్ అయితే నువ్వు నా దగ్గరకు వచ్చిన అందుకోసం. అమ్మా మంచిగా ఉన్నారా? అన్నం తిన్నారా? 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 సరే సరే. మరి ఈయనే మన నిర్మల్, నిర్మల్ నుండి అటు హైదరాబాద్ పోతాం కదా, హైదరాబాద్ మాది. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఒకసారి ఇక్కడికి రండి, ఒకసారి ఇక్కడ రండి. మంచి రొమాంటిక్గా ఉన్నాడు. హే చెప్ చెప్ చెప్. ఈగలు ఏమన్నా పాగల, ఇట్స్ మై హనీ, వాళ్ళర్ అనుకో చంపేస్తా. ఈగలు ఇచ్చా? నేను హనీ అనిపిస్తున్నా నీకు? యూఆర్ మై హనీ. వెంటలో నీకు ఏమన్నా? నార్మల్ కొంచెం చెప్తా ఇనండి. ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? రీసెంట్ ఒక సైడ్ తీసుకున్నా నేను. అయితే మీరు వచ్చి కొంచెం ఆ సైడ్ చూస్తే ఫ్లాట్ అయిపోద్ది. ఫ్లాట్ అయిపోద్ది ఆ సైట్. ఎందుకు ఫ్లాట్ అవుతా నీకు? నువ్వు నాకు ఫ్లాట్ కావద్దు, నువ్వు మా సైట్ చూస్తే ఆ సైట్ ఫ్లాట్ అయిపోద్ది. రావచ్చు కదా? అంటే పోతావు ఇప్పుడు? ఆగు ఆగు ఆగు, కొంచెం ఆగు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలియ తక్కువ ఉత్సాహం పనికి రాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నువ్వు వచ్చిన టైం వేస్ట్ అయిపోద్ది. యాక్చువల్లీ నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తావు కదా, స్నానం చేయకుంటే నేను ఇంత అందంగా ఉన్నా? అమ్మ బాబాయ్, స్నానం చేసిన తర్వాత ఇంకెంత అందంగా ఉంటావు? నువ్వు సబ్బుతో స్నానం చేస్తున్నావు, సబ్బు నీతో స్నానం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మీ పేరు తెలుసుకోవచ్చా? అదేం పేరు బాగుంది. అరే పిచ్చా నీకేమన్నా? నో, నేను ఎవరికి చెప్పాను? వెడ్స్ జై. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేను ఇక్కడ ఉన్నా మీకోసం, అప్ప నుండి వెయిట్ చేస్తున్నా. మీరు అక్కడ నుండి రాగానే సప్పన లాగేసింది నన్ను, కయస్కాంతం లెక్క. ఐ థింక్ యువర్ నేమ్ ఇస్ మ్యాగ్నెట్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. కొంచెం కొంచెం నా దిమాగ్ ఏం ఖరాబ్ రాలే, ఐఎమ్ ఆల్ రైట్. మీరే కొంచెం ఆలోచించుకోండి. పబ్లిక్ చూడండి, పబ్లిక్ చూడాలని ఏదో చేసేది. నేను పాగల్ అలియాస్ జై. పాగల్ అలియాస్ జై నా పేరు. చెయ్యి పీపుల్ కాల్స్ మీ యాజ్ పాగల్. ఓవర్ యాక్షన్ చేయకరా. ఒక నిక్ నేమ్ అన్నమాట. నాకి చెప్తున్నారండి అయితే? బికాజ్ యు ఆర్ మై వరల్డ్, యు ఆర్ మై డ్రీమ్ కదా. ఇప్పటికి కూడా పంతులు వచ్చేసి నీ డ్రీమ్ గర్ల్తో నువ్వు మాట్లాడుతున్నావు అని కళ్ళు వచ్చేస్తున్నావు. సరే సర్లే, ఏదో పంతులు చెప్తే నువ్వు వినడమేంది అసలు? పాగలా అస్కంతం లాగేస్తుంది జిప్ప నాకు. యాక్చువల్లీ అసలు మ్యాటర్ ఏంటంటే, అసలు ప్రాబ్లం చెప్పు. నా ప్రాబ్లం గుండె నీ దగ్గర ఉన్నది. నా దగ్గర నీ గుండె ఉండడమే? నా గుండె నీ దగ్గరనే ఉన్నది. నా గుండె నాకు ఇచ్చేస్తాను. నీ గుండె నా దగ్గర ఉంటాయి కానీ. ప్రాబ్లం
నాకు ఉండే ఎక్కడ ఉందో నాకు తెలుసు, నీకు తెలియదు కదా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఉంటే చెప్పచ్చు, ఎందుకంటే మా బ్రదర్ చెప్పిండే యూ షుడ్ ఫాలో యువర్ డ్రీమ్ అని. సో ఇన్స్టాలో మిమ్మల్ని ఫాలో అవుతామని, బికాస్ యు ఆర్ మై డ్రీమ్. ఏం అప్పుడు అయింది, అప్ప నుండి ఏమన్నా ఉన్నా నేను చెప్పండి. నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలి ఎందుకంటే మా బ్రదర్ చెప్పిండే యూ షుడ్ ఫాలో యువర్ డ్రీమ్ అని చెప్పిండు, అందుకోసమే నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలి. దృష్టి పెట్టి అయ్యప్పయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ నీడకరారు. ఒకటి చెప్తాను, ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నువ్వు నాకు ఎంత ఇష్టము అని అంటే 100% చెప్తారు, కానీ నేను మాత్రం అత్తగారు నువ్వు నాకు ఎంత అంటే 82% ఇష్టం. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్ప. లవ్ చేస్తే 100% ఉంటాయి, 82% మిగతా 12 పోతే. ఎందుకంటే లగ్జరీ ఐటమ్స్కి 18% జిఎస్టీ ఉంది. అయితే లగ్జరీ ఐటమ్ అయిపోయింది. యా టు మీ పాగలా, నువ్వైతే నాకు లగ్జరీ ఐటమ్ ఇది. అంటే చాలా చాలా రేర్ అన్నమాట ఇలాంటి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ మధ్య కొత్త రూల్ తీసుకొచ్చారు, అందువల్ల అమ్మాయిలు హెల్మెట్ యూజ్ చేయాలని. ఎందుకంటే వితౌట్ హెల్మెట్ ఇప్పుడు అట్లా పోతే నీకు చలాన్ ఇస్తారు, 500 ఇస్తారు. తప్పు కదా, ఆడ ఎంతో మంది చూస్తారు మిమ్మల్ని చూసి యాక్సిడెంట్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఆడ సీట్లు సరిపోవు. నన్ను చూసి ఫ్లాట్ అవ్వకండి, మిమ్మల్ని చూసి నేను ఫ్లాట్ అయిపోయినా. నా సైడ్ తీసుకున్నా మీరు వస్తే అది కూడా ఫ్లాట్ అయిపోతుంది. మాట్లాడడానికి ఒక 2 మినిట్స్ నా కోసం కేటాయించరా? 2 మినిట్స్ బికాస్ ఐఎమ్ లవ్ ఐ లవ్ యూ. అరే పాగలా నువ్వు. ఐ లవ్ మై నేమ్ ఇస్ ఐ లవ్ యూ. ఇప్పుడే జయ అంటీవీ, ఇప్పుడే మై నేమ్ ఇస్ ఐ లవ్ యూ అంటే ముందుగా అసలు సిగ్గుని కాబట్టి ప్యాంటు వేసుకున్నా. ఎక్కడుంది సిగ్గు? ఎక్కడన్నా ఉంటుంది, కానీ ఒక్కసారి నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేసొస్తా. యాక్సెప్ట్ చేసే రకం కాదు. ఏ రకం అయితే ఒక్కసారి నువ్వు యాక్సెప్ట్ చేయి, ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి వస్తా. ఎందుకంటే యు ఆర్ మై వరల్డ్. లేని వాళ్ళు ఏంది అసలు, వాళ్ళు వాళ్ళు జాగ్రత్త. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినావు అనుకో, నేను ఇట్లా మొత్తం చుట్టేసి వస్తా. అయిపోయి ఇప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మొత్తం నా చేతిలో చేర్చుకుంటాను. పోయారండి, 2 మినిట్స్ నా కోసం కేటాయించండి. 2 మినిట్స్ ఒక్కసారి. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ సుమన్ సార్ ఒక లెక్క ఇచ్చేవాడు ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అట్లా చేసి చూపెడతాం. అర్థం కాదు దేవుడో బతవేళ. సరిపెంచుకో ఇష్టం. ఒకటి చెప్పండి, ఈ ప్రపంచంలో నీకు ఏదంటే బాగా ఇష్టం? తెలుసుకోవాలి కదా, చెప్పండి. అవసరం ఉంటే తెలుసుకోండి, నాన్నోడు కాదు కూడా కనుక్కోస్తుంది కదా. ఎవరు లేరు నీకు, నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో అందుకోసమని నిన్నే డైరెక్ట్ అడిగి, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే ఇవాళ నేను ఎప్పుడు పట్టించావని ఇంత టైం తీసుకునేవాడిని అసలు కాదు. చెప్పు చెప్పు. జోక్ బాగుంది, తర్వాత నవ్వుకోండి. కానీ చెప్పు, ఈ ప్రపంచంలో నీకు ఏదంటే చాలా ఇష్టం? ప్రపంచంలో డాన్స్. మై నేమ్ ఇస్ డాన్స్. సారీ, మై నేమ్ ఇస్ డాన్స్. నేను అంటే నీకు ఇష్టం అని చెప్పాను కదా. నీ పేరు జయ అన్నావు కదా, డాన్స్ ఎట్లయితే మరి? నీకు డాన్స్ ఇష్టం అన్నావు కదా. సో నేను డాన్స్ గా మారిపోయినా. అరే అట్లా ఎట్లుంటాయ్యా? అంత కాదు కానీ, నీ పేరు చెప్పు. నీకు ఎందుకు నా పేరు అసలు చెప్తావా? చెప్పా. చెప్పా. బాగుంది నీ పేరు. అరే చెప్పా. వెట్స్ జయ్. మనకు బాగా చెప్పు దెబ్బలు పడితే ఎక్కువ అవుతున్నాయి కొంచెం.
తక్కువ కాకుండా చూసుకుంటున్నా. వీళ్ళైతే ప్రేమిద్దాం చూడు, మా అయితే ఏముంది, తిరిగి ప్రేమిస్తారు అంతేగా ప్రభాస్. అన్న పాగల్ ఫర్ యూ బేబీ. అరే నువ్వు నాకు బేబీ చెప్పాడు, నేను చిన్న పిల్ల రా బేబీ అనడానికి. నువ్వు నాకు చిన్న పిల్లవే ఇప్పుడే వాళ్ళంటే ఇప్పుడే. అరే ఏం పాగల్ ఉన్నావు, పాగల్ ఫర్ యూ, పాగల్ ఫర్ యూ. నిన్ను చూసి మొత్తం పాగల్ అయిపోయినా. మంచిగా మాట్లాడుతున్నానని ఏమన్నా నకరాలు చేస్తున్నావా? బెదిరిస్తా, మంచిగా మాట్లాడుతున్నా, నకరాలు చేస్తున్నావా? కత్తి తీసి కొడితే ఏం చేస్తా? కత్తి తీసి కొడిస్తేనా నేను కూడా వికెట్ అవుట్ చేస్తా. వికెట్ అవుట్ చేస్తా. క్రికెట్ ఆడొస్తా? నాలుగు రోజుల నాలుగు రోజుల సీరియల్ నాలుగు మ్యాచ్లు ఆడిపోతున్నావు. నువ్వు వచ్చి బౌలింగ్ చేస్తే అదైనా గెలుస్తాం. అంతేనా లక్ష్మణ్ బ్రో? నువ్వు ఇదో అదంతా కాదు, ఐ లవ్ యూ, సారీ ఐ హేట్ యూ. ఒక కిస్ పెట్టుకుంటే 26 పిచ్చా. నీకేమన్నా మొత్తం టైం ఇస్తున్నావు, పాగల్ పాగల్ చేస్తున్నావు అంతా మెంటల్ గా. నువ్వు అట్లా చూస్తుంటే నేను పిచ్చన్ అయిపోతున్నా. అసలు మెంటల్ నువ్వు అసలు జరుగు టైం ఇచ్చేస్తున్నావు మొత్తం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేడం పిచ్చా. నీకేమన్నా అసలు ఎప్పుడు టైం చేస్తున్నావు? టైం వేస్ట్ చేయగానే ఒక్కసారి ఇక్కడికి ఒకసారి అయినావాను. నేను పాగలైపోయినా ఎప్పుడు? నేను మిమ్మల్ని వారం రోజుల క్రితం చూసే పాగలైపోయినా. సిగ్గుంది కాబట్టి ఇది వేసుకున్నా కాబట్టి. యాక్చువల్ ఇదంతా కాదు కానీ, జగన్ బ్రో ఉన్నాడు కదా, జగన్ బ్రో మీ మీద ప్రాంక్ చేయమని చెప్పిండు. ఇదంతా ప్రాంక్. అవునా? అక్కడ ఆ కార్ కనిపిస్తుందా? ఆ కార్ కంటే ముందు ఇంకో కార్ ఉందా? ఆ కార్ ముందు ఆ ట్రాక్టర్ ఉందా? ట్రాక్టర్ ముందు ఉన్న కార్ లో కెమెరా ఉంది. ఓకే, సో ఇదంతా ప్రాంక్ అన్నమాట. సో యూ కెన్ గో నౌ. వన్ సెకండ్. యాక్చువల్లీ ఒక కిస్ తీసుకుందాం అనుకున్నా కానీ మీరు ఉండి టూ మచ్ 2020 అట్లీస్ట్ ఒక హగ్ అయినా కొంచెం వరద బాధితుంది. ఒక హగ్ అయినా ఇవ్వచ్చు కదా. ఇట్లా వడ్డీ థ్యాంక్ యూ. అక్కడ కార్ లో మా కెమెరా ఉంది, ఒకసారి హాయ్ చెప్పాడు మాకు. థ్యాంక్ యూ సో మచ్, సారీ ఫర్ ద వేస్టింగ్ యువర్ టైం, యూ మే గో. యాక్చువల్లీ సరే, ఓకే బై.